ఉత్కంఠకు ఇవాళ కాంగ్రెస్ హైకమాండ్ తెరదించబోతుందా అంటే అవుననే సమాధానాలు వస్తున్నాయి ఒక్కసారి ఎవరు ఎవరికి మద్దతు అనేది ఒక్కసారి ఆర్టీవీ స్క్రీన్ పై చూద్దాం కర్ణాటక ముఖ్యమంత్రి సంబంధించి ప్రధానంగా సిద్ధరామయ్య తీసుకుంటే సిద్ధరామయ్యకు సోనియా ఖర్గే అండదండలు ఉన్నట్టుగా తెలుస్తోంది ఆ మెజారిటీ ఎమ్మెల్యేలు కూడా సిద్ధరామయ్యని ముఖ్యమంత్రిగా సిఎల్పి భేటీలో కోరినట్టుగా తెలుస్తోంది ఇటు డీకే శివకుమార్ వైపు ఒక్కసారి చూద్దాం డికే శివకుమార్కు ప్రియాంక గాంధీ రాహుల్ మద్దతు తెలుపుతున్నట్టుగా తెలుస్తుంది ఈయన కూడా కొంతమంది ఎమ్మెల్యేలు డీకే అభ్యర్థిత్వాన్ని బలపరుస్తున్నట్టుగా అర్థమవుతుంది మరోవైపు ఇక్కడ ఏఐసిసి పరిశీలకులు మరికొంతమంది ఎమ్మెల్యేలు కూడా న్యూట్రల్గా వ్యవహరిస్తున్నారు ఇటు డీకే కాకుండా అటు సిద్ధరామయ్య కాకుండా ఎటువైపు మొగ్గు చూపితే అధిష్టానం అటువైపు తమకు ఓకే అని చెప్తున్నట్టు పరిస్థితి కనిపిస్తోంది మొత్తం మీద మెజారిటీ ఎమ్మెల్యేలు అయితే సిఎల్పి భేటీ జరిగినప్పుడు హైకమాండ్ దూతలు వచ్చినప్పుడు బెంగళూరులో చాలామంది కూడా సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపారు అధిష్టానం కూడా సిద్ధ సిద్ధరామయ్య వైపే మొగ్గు చూపినట్టుగా తెలుస్తుంది ఒక్కసారి బలాబలాలు గమనిద్దాం బల బలహీనతలు కూడా గమనిద్దాం సిద్ధరామయ్య విషయానికి వస్తే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన అనుభవం సిద్ధరామయ్యకు ఉంది ప్రజల మద్దతు కలిగిన నేతగా ఆయనకు గుర్తింపు ఉంది మరోవైపు మాస్ లీడర్గా కూడా ఆయనకు ఒక ఐడెంటిటీ ఉంది మరోవైపు అధిష్టానం అండదండలు కూడా పుష్కలంగా సిద్ధాకు ఉన్నాయని చెప్పవచ్చు రహితుడుగా కూడా సిద్ధరామయ్యకు పేరుంది ఇక బలహీనతల విషయానికి వస్తే నాయకులను కలుపుకుపోరనే విమర్శలు సిద్ధరామయ్యపై ఎక్కువగా ఉన్నాయి కేవలం ఒక సామాజిక వర్గానికే పెద్దపీట వేస్తారు అని చెప్పేసి సిద్ధరామయ్య విషయంలో కొంత అపోహలు ఉన్నాయి అట్లాగే కార్యకర్తలను పట్టించుకోరనే విమర్శలు కూడా సిద్ధపై ఉన్నాయి దాంతోపాటు వయసు పైబడింది డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఉంది కాబట్టి ఇది కొంత బలహీనంగా సిద్ధరామయ్య వైపు మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి మరోవైపు ఇక డీకే శివకుమార్ సంగతి ఒకసారి చూద్దాం డీకే శివకుమార్ బలాలంటి బలహీనతలు ఏంటంటే తెలుసుకుంటే మాస్ లీడర్గా డీకే శివకుమార్కు మంచి గుర్తింపు ఉంది కాంగ్రెస్ను గెలిపించడంలో కీలకంగా వ్యవహరించారు డీకే శివకుమార్ రెండు వేల మూడు రెండు వేల ఇరవై మూడు అసెంబ్లీ ఎన్నికల్లో తానే ఒంటి చేత్తో నడిపించి కాంగ్రెస్ పార్టీకి నూట ముప్పై ఐదు సీట్లు తీసుకొచ్చాడు ఇదొక పెద్ద ఇదిగా అసెట్గా చెప్పవచ్చు దాంతోపాటు కార్యకర్తలకు ఎప్పటికీ అందుబాటులో ఉంటాడనే పేరు కూడా డీకేకు ఉంది అట్లాగే బలమైన ఒక్కలిగ సామాజిక వర్గానికి చెందిన నేతగా కూడా డీకేకు మంచి గుర్తింపు ఉంది దాంతోపాటు బలమైన అనుచరగణం ఉంది ధనిక రాజకీయవేత్తల్లో ఒకరుగా కూడా డీకే శివకుమార్ చెప్పవచ్చు ఎందుకంటే ఎన్నికల ఆఫిడవిట్లో అత్యంత ధనవంతులైనటువంటి ఎమ్మెల్యే అభ్యర్థుల జాబితాలో కూడా డీకే ఒకరు దాంతోపాటు పార్టీకి కష్టకాలంలో అన్ని విధాల ఆర్థికంగా కూడా అండగా నిలిచిన వ్యక్తిగా డీకేకు హైకమాండ్ దృష్టిలో మంచి పేరుంది ఇక అన్నిటికీ మించి ట్రబుల్ షూటర్గా మంచి గుర్తింపు ఉంది డీకే శివకుమార్కు పార్టీలో ఎలాంటి కష్టకాలం వచ్చినా ట్రబుల్ షూటర్గా వాటిని దగ్గరుండి పరిష్కారం చేసే నేతగా డీకేకు మంచి పేరుంది దాంతోపాటు సంక్షోభాలను ఎదుర్కోగలన్నటువంటి సామర్థ్యం సామర్థ్యం ఉన్నటువంటి నేతగా డీకేకు మంచి గుర్తింపు ఇక బలహీనత విషయాలకు వస్తే డీకే శివకుమార్ పై ఆదాయపు పన్ను శాఖ కేసులు అట్లాగే సిబిఐ ఈడీ కేసులు ఇదొకటి ప్రధాన అడ్డంకిగా ఉంది డీకే శివకుమార్ సంబంధించి దాంతోపాటు ప్రజా మద్దతు లేకపోవడం ఎందుకంటే ప్రజలు ఒక సర్వే చేసినప్పుడు నలభై మూడు శాతం మంది సిద్ధరామయ్యకే ప్రజలు ముఖ్యమంత్రిగా ఉండాలంటూ కోరుకున్నారు డీకేని కేవలం మూడు శాతం మంది కోరుకోవడంతో ప్రజా మద్దతు డీకేకు లేదా అనే సందేహాలు వస్తున్నాయి మరోవైపు నూట నాలుగు రోజులు తిహార్ జైల్లో ఖైదీగా ఉన్నారు డీకే శివకుమార్ నూట నాలుగు రోజులు జైల్లో ఉండడంతో అది పెద్ద ఆటంకంగా మారనుంది ఈడీ సిబిఐ కేసులు కూడా ఈ నేపథ్యంలో పెద్ద ఆటంకంగా డీకే శివకుమార్ ముఖ్యమంత్రి అభ్యర్థిత్వానికి మారే అవకాశం ఉంది బెయిల్ పై ఉండడం సీఎంను చేస్తే కేసులో విచారణ వేగవంతం చేసే ఛాన్స్ ఉండడంతో డీకేకు ఇది పెద్ద మైనస్ గా చెప్పవచ్చు అంటే ఇప్పటికే ఎందుకంటే ఇప్పటికే డీకే ఆల్రెడీ బెయిల్ పై ఉన్నారు ఆయా కేసుల్లో ఒకవేళ డీకే కనుక ముఖ్యమంత్రి చేస్తే మళ్ళీ ఈ కేసులో